జగనన్న సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కృష్ణా జిల్లా జీ కొండూరు జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఎంపీడీఓ అనురాధ అధ్యక్షతన జరిగింది. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు తమ గ్రామాలను సుందర గ్రామీణ ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోవడం కోసం కృషి చేయాలని ఎంపీడీఓ అనురాధ సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. గ్రీన్ అంబాసిడర్లు పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో స్వచ్ఛ సంకల్ప లక్ష్యాలను నెరవేర్చాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో చెత్త సమస్య, ఇంటింటికి టాయిలెట్ నిర్మాణం, మొక్కల పెంపకం తదితర అంశాల పట్ల శ్రద్ధ చూపాలని, గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా స్వచ్ఛ సంకల్పం నేర్చుకోవాలని అన్నారు. అనంతరం ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు, ప్రభుత్వ అధికారులకి, అందరికి, సర్పంచులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సాచురేషన్ అట్లా డ్రాప్ అయితే త్రూ గవర్నమెంట్ సబ్ కలెక్టర్ గారి ద్వారా మనం జీజీహెచ్ కానీ మణిపాల్ హాస్పిటల్ కానీ కేసెస్ అనేవి షిఫ్ట్ చేస్తాం. సో ప్రతి విలేజ్, ప్రతి సచివాలయం, మండల వైద్యాధికారిని కళ్యాణి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారం. జగనన్న స్వచ్ఛ సంకల్పం గాంధీ గారి స్వాతంత్రోద్యమం నుంచి చెప్తా ఉన్నారు. మనం మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి, తద్వారా మన ఆరోగ్యం, మన పొరుగు వారి ఆరోగ్యం అంతా బాగుండాలి అనేది స్వాతంత్రోద్యమంలో అంతకు ముందు మొదలు 8 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా మనకు పూర్తిగా మనసుల్లోకి ఎక్కించుకోలేకపోయాం. అది మన దురదృష్టం. ఎందుకంటే 36 కోట్లు కానీ ప్రభుత్వ కోట్లు అనుకుంటొచ్చు. 2030 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిపోతా ఉన్నాం. మనం ఈ దేశంలోనైనా ఈ శుభ్రత, పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహించకపోతే మన భావి తరాలకి మనం తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఒక పక్క ప్రపంచంలో కలచివేస్తున్నటువంటి కరోనా లాంటి వ్యాధులు, ఇది కాకుండా సీజనల్ గా రెగ్యులర్ గా వచ్చే ఫ్లూ కావచ్చు, డెంగ్యూలు కావచ్చు, టైఫాయిడ్లు కావచ్చు, రకరకాలు, వీటన్నింటినీ అరికట్టి మన ఇంత అధిక జనాభా కలిగిన ఈ దేశంలో మనం మన్నాలి, మనం బతికి బట్టగట్టాలి, మన బిడ్డల ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా మన పరిసరాల పరిశుభ్రత, ప్రజలకి క్రమశిక్షణ, దానంతటి చైతన్యపరచాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ విషయాల పరిశుభ్రత విషయంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించండి. మీ గ్రామాలు ఈ జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా ముందు వరుసలో ఉండేట్టుగా చూసుకోండి. ఈ తడి చెత్త, పొడి చెత్త అవగాహన కల్పించడం, అట్లాగే మన గ్రామాల్లో మొక్కలు నాటడం. ఇప్పుడు ఇందాక మన కళ్యాణి గారు, డాక్టర్ గారు చెప్పారు, మళ్ళీ తాడువే వచ్చింది, కేసులు పెరుగుతా ఉన్నాయి. పెరుగుతాయి. మనం అవగాహన లేనప్పుడు, జాగ్రత్తలు తీసుకోనప్పుడు అమెరికా లాంటి దేశంలోనే ఇప్పుడు 3వ వేవ్ డెల్టా కేసులు, రోజుకు 1 లక్ష కేసులు నిన్నటికి రిపోర్ట్ అవుతా ఉన్నాయి. అవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. మనకంటే వైశాల్యంలో 5 ఇంతలు పెద్దది భారతదేశం భూభాగం కంటే అమెరికా. జనాభా పరంగా చూస్తే కేవలం 30 కోట్లు అమెరికా. మరి అక్కడే రోజుకు 1 లక్ష కేసులు నమోదవుతా ఉన్నాయంటే అవగాహన కలిగి 70% ప్రజలకి వ్యాక్సినేషన్ పూర్తయిన దేశం అమెరికా. కేవలం 15% 18% లోపు, 20% లోపే ఇప్పటికి వ్యాక్సినేషన్ పూర్తయిన దేశం మన దేశం. కాబట్టి ఆరోగ్య కార్యకర్తలు మీరందరూ ప్రజలను చైతన్యపరచాలి. రాబోయే 3వ ముప్పు ఉపద్రవాన్ని సమగ్రంగా ఎదుర్కొనేటట్టు ఉండాలి. ఎప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులు ఈసారి గతంతో పోల్చుకుంటే కొంత తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంత కరోనా పట్ల జాగ్రత్తగా ఉన్నందువల్ల కొన్ని ఇతరత్ర సాంక్రమిక వ్యాధులు తగ్గినాయి అని చెప్పి కొంత అనిపిస్తా ఉంది. కానీ యువ గారు చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు డెంగ్యూ కూడా మళ్ళీ రిపోర్ట్ అవుతున్నాయి, నమోదవుతున్నాయి అంటే ఒకదాని మీద ఇంకొకటి, ఒక సమస్య మీద మళ్ళీ ఇంకొక సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమైక్యంగా ముందుకు సాగి ప్రజల్ని చైతన్యపరిచి మనం ముందుకు సాగి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ Thank you.
ఐక్యంగా ముందుకు సాగి పచ్చదనాన్ని పెంపొందించకపోతే గనక ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, ఒక పక్క అతివృష్టి, రెండో పక్క అనావృష్టి. పడితేనేమో అధిక వర్షాలు, పడకపోతే అసలు ఏమీ లేని పరిస్థితి. ఎందుకంటే ఇంత అధిక జనాభాకి మనం మన పర్యావరణాన్ని సక్రమంగా కాపాడుకోకపోతే తప్పకుండా ఆహార కొరత కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే తరానికి మనం మంచి భారతాన్ని, మంచి భవిష్యత్తుని అందించాలంటే తప్పకుండా మనం అందరం స్వచ్ఛత పట్ల, పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని. మనం పెట్టే ప్రతి రూపాయి ఖర్చులో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాదాపుగా 60 పైసలు అప్పులు తీసుకొచ్చే ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ఖర్చు మనం ఆశించిన లక్ష్యాలు గనక నెరవేరకపోతే, ఏమైతే ప్రభుత్వాలు ఉద్దేశించి పెడుతున్న ఖర్చు గనక ఆ లక్ష్యాలు నెరవేరకపోతే, ఇదంతా దుర్వినియోగం అయ్యి ఉపయోగం లేకుండా ప్రజల చైతన్యవంతులు కాక మనం ఉపయోగం పెట్టుకోకపోతే ఇంకెంతకాలం అప్పులతో ఈ దేశాన్ని నడిపించగలం? ఇంత కోట్ల వేల 136 కోట్ల జనాభాని ముందుకు నడిపించడం కష్టమవుతుందనే వాస్తవాన్ని బాధ్యత కలిగిన మీరందరూ గ్రహించి మన ప్రజలందరినీ చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని